విశాఖ నగరంలోని అత్యంత ప్రాధాన్యత మహిమ కలిగిన కెప్టెన్ రామారావు కూడలోని రేణుకెళ్ళమ్మ అమ్మవారి ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పీలా వెంకట అప్పలనాయుడు అధ్యక్షతన కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సలహాదారుడుగా బోడేటి ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా బడే నాగరాజ్ నియమిస్తూ ఆలయ కమిటీ అధ్యక్షులు కరి నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పాలారావు, కోశాధికారి వాసుపల్లి నారాయణ తీర్మానం చేశారు. అనంతరం పీలా వెంకట అప్పలనాయుడు, కరి నీలకంఠం, బొడ్డు పాలారావు మాట్లాడారు. ఈ నెల 27-28 తేదీల్లో జరగనున్న వార్షిక ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ఆలయ అధ్యక్షుడు కరి నీలకంఠం వైఎస్ఆర్సీపీ 4 వార్డుల ఇన్ఛార్జిగా నియమితుడైన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. జాతర మహోత్సవం నేటికి 23 సంవత్సరాలు 23వ సంవత్సరం జాతర మహోత్సవం. పాత కొత్త కార్యవర్గాలు అత్యుత్సాహంగా పనిచేయడం బాగా ముందుకొచ్చున్నాయి. ఈ సంవత్సరం ఈ జాతర వైభవంగా జరగాలని అందరి యాజమాన్యం తరఫున, మా కమిటీ తరఫున అందరినీ కోరుతున్నాం. 27-28 తారీఖుల్లో తొలేలు జాతర మహోత్సవం అందరూ విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు కోరుకున్న అమ్మవారి తలకు ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నూతన కమిటీ సభ్యులు కూడా మా ఆహ్వానం, అందరూ కూడా చక్కగా పనిచేసి ఈ జాతర మహోత్సవాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తారని కూడా కోరుచున్నాను. నా పేరు నీలకంఠం అండి, ఆలయ కమిటీ అధ్యక్షుడిని. రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ వారికి, అలాగే పెద్దలు బాబు గారికి అందరికీ నా నమస్కారాలు. 27-28 తారీఖుల్లో పండుగ మహోత్సవం ఉంది అమ్మవారిది. దానికి అందరి సహకారాలు కలిసికట్టుగా, ఏ గొడవలు లేకుండా కలిసికట్టుగా గ్రాండ్గా జరిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. అల్లిపురం కిట్టులాం జంక్షన్లో శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ప్రాంగణంలో ఈరోజు మరి పండుగ మీటింగ్ నిమిత్తంగా మరి ఇద్దరు సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి రేపు 27 శనివారం తొలేలు జరుగుతుంది, అలాగే మరుసటి 28 తారీఖు పరసమాసం జరుగుతుంది. దీనికి ప్రజానాయకం అన్ని వార్డులు కూడా ఆ ప్రజానాయకం ఇక్కడ దర్శనానికి వస్తున్నారు. మరి ఈరోజు చెప్పింది ఏంటంటే, మరి నేటికి ఆలయం నిర్మించి 23 సంవత్సరాలు అవుతుంది. మరి పేల వెంకట అప్పలనాయుడు గారు వారు ముందుండి మా కమిటీని నడిపిస్తున్నారు. అలాగే యువకుడైన కరి నీలకంఠం గారు యువకుడు వారు వచ్చాక మార్పులు చేర్పులు జరిగాయి, జరిగాక క్రమశిక్షణబద్ధంగా నడుస్తుంది. మరి ప్రతి ఏట కూడా పండుగ జాతర చేస్తున్నామంటే ఇక్కడ ఒక క్రమశిక్షణ రీతిగా ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క కమిటీ మెంబర్ కూడా నడిచి ఆ పండుగ అత్యవైభవంగా జరిపిస్తున్నారు. మరి ఈరోజు నీలకంఠం గారికి ఉన్న స్థాయిన పదవి చేపట్టారు. 33, 34, 35, 41 వార్డుల్లో కూడా ఒక సచివాలయాలకి ఇన్ఛార్జిగా నియమించారు. అది ఎల్లమ్మ తల్లి ఆ గుడిలో అడిగెట్టాక ఆయనకి అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకునేవారంటే కరి నీలకంఠం గారు.